దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, చుక్కలనంటుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు, మంటెక్కిస్తున్న నిత్యావసర వస్తువులు ఇలా ఎటు చూసినా కేంద్ర వైఫల్యం సుస్పష్టం. మరి దీని నుంచి వచ్చే ప్రజాగ్రహాన్ని ఎలా తప్పించుకోవాలి? అందుకు బీజేపీ వాడుతున్న ఆయుధమే మత విద్వేషం. బీజేపీ వేసిన ఎత్తుగడే డైవర్షన్ పాలిటిక్స్. తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు బీజేపీ అనుసరించే ఏకైక ఆయుధం మత విద్వేషం. దేశ ఆర్థిక వ్యవస్థ తీరోగమనం, నిరుద్యోగం, ధరాఘాతం వంటి సమస్యలను పరిష్కరించకుండా, కనీసం వాటిపై సమాధానం కూడా చెప్పకుండా వైఫల్యాన్ని కప్పపెట్టేందుకు డైవర్షన్ మార్గాన్ని ఎంచుకుంది. తనకు అనుకూల హిందుత్వ గ్రూపుల ద్వారా దేశవ్యాప్తంగా మసీదు, ఆలయం వివాదాన్ని రేపింది. పలు రాష్ట్రాల్లోని మసీదులను కేంద్రంగా చేసుకుని ఆయా మసీదులు అంతకుముందు ఆలయాలని, వాటిని ధ్వంసం చేసి మసీదులు నిర్మించారంటూ ఆందోళన చేయడంతో పాటు కోర్టులో కేసులు కూడా వేసి చర్చ ఆ వైపుగా మళ్ళేలా ప్లాన్ చేసింది. ముందుగా ఉత్తరప్రదేశ్ వారణాసిలోని జ్ఞానవాపి మసీద్ కాంప్లెక్స్ లో దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయని, అక్కడ పూజలకు అనుమతి ఇవ్వాలని కొంతమంది స్థానిక సివిల్ కోర్టులో పిటిషన్ వేశారు. ఇప్పుడు ఈ కేసును వారణాసి జిల్లా కోర్టు విచారణ చేస్తుంది. సర్వేలో కాంప్లెక్స్ పరిసరాల్లో శివలింగాన్ని గుర్తించామంటూ హిందువుల తరపున న్యాయవాదులు కోర్టుకు తెలపడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అటు మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయ ప్రాంతానికి ఆనుకొని ఉండే షాహీ ఈద్గా మసీదులో సర్వే చేపట్టాలని కొందరు పిటిషన్ వేశారు. శ్రీకృష్ణ జన్మభూమి ఆలయ కొంత భాగాన్ని కూల్చి మసీదు నిర్మించారని ఆరోపించారు. ఇక యూపీ ఆగ్రాలోని తాజ్మహల్లో సీల్ చేసిన 22 గదులను తెరిపించేందుకు పురావస్తు శాఖను ఆదేశించాలంటూ బీజేపీ కోర్టులో పిటిషన్ వేసింది. తాజ్మహల్ వాస్తవానికి తేజ్ మహాలయ అని, అది శివుడి గుడి అంటూ కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. అయితే ఈ వాదనను కోర్టు తిరస్కరించింది. మరోవైపు ఢిల్లీలోని కుతుబ్ మినార్, విష్ణు స్తంభం అంటూ హిందుత్వ సంస్థలు ఆందోళనకు తెరలేపాయి. ముస్లిం పాలకులు దీనిలోని 27 ఆలయాలను కూల్చి నిర్మాణాన్ని మార్చారని ఆరోపించారు. అటు కర్ణాటకలోని శ్రీరంగపట్నంలోని మసీదు స్థానంలో అంతకుముందు హనుమాన్ ఆలయం ఉండేదని సర్వే చేయించాలని కోరుతూ నరేంద్ర మోదీ మంచ్ అనే రైట్ వింగ్ గ్రూప్ డిమాండ్ చేస్తోంది. మంగళూరులోని ఓ మసీదులో ఆలయం వంటి నిర్మాణాన్ని గుర్తించినట్లు హిందుత్వ సంస్థలు పేర్కొంటున్నాయి.